ప్రభునేసు క్రీస్తునామములో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి గత ధ్యానాంశాల్లో మనం నేర్చుకున్న అంశము దేవుని చిత్తం అనగా ఏమి అనే అంశాన్ని నేర్చుకున్నాం. దేవుడు మనకి తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని తెలియజేసి అలాగనే నన్ను ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకు నేర్పించారు. కాబట్టి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అని పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయన. మా తండ్రి, మా దేవ, ఉదయకాల సమయంలో మా సహోదరులందరి గృహాల్లో ప్రభువా విడల్ని కలుసుకొని ఈ లేఖనాలను పరిశోధించడం ద్వారా అనేక సత్యాలు మేము గ్రహించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము మమ్మలను బ్రతికించేది, నడిపించేది, మా తండ్రి మా జీవితాలను వెలిగించే వాక్కులు కనుక మీ మాట చేత మమ్మలను బలపరిచి మీ ఘనామాన్ని హెచ్చించుకునమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందామండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, కాచిన కృప, కాచిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదుకోగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదుకోగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మారువాలేనంటివి, తల్లి తన బిడ్డలను మరచిన మరువాలేనంటివి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, తోటుడి మీకు తెరిచేదాను వెదకు వానికి దొరికేదాను, తోటుడి మీకు తెరిచేదాను వెదకు వానికి దొరికేదాను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, పర్వతములు తొలగినను మేటలు తరిల్లిన, పర్వత
తమలో తొలగినాను, మేటలు తరిల్లినా నా కృప నిన్ను వేడదని అభయమిచ్చితివే, నా కృప నిన్ను వేడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపాను క్షణం, నన్ను కన్ను పాపవలే అనుక్షణం, నన్ను కన్ను పాపవలే కాచిన కృప, కాచిన కృప. మరొకసారి ప్రభు నామములు అందరికీ వందనాలండి. ఈ దినాన దేవుని యొక్క లేఖనాల్లో నుండి మన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించేటువంటి కొన్ని పాపాల గురించి మనం లేఖనాల ద్వారా ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభువును అంగీకరించి సంఘములో చేర్చబడి ఇంకా అనేక రకాలైనటువంటి భ్రష్టత్వంలోనే కొనసాగుతూ అలా దేవుణ్ణి లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా భ్రష్టత్వంలో పడిపోయి కూడా పర్వాలేదు, భ్రష్టత్వంలో ఉన్నాము అనేటువంటి గ్రహింపు, మన ఆత్మను భ్రష్టపట్టించేటువంటి కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉండి వాటిని జయించాలి అనేటువంటి ఆలోచన కోల్పోతున్న ఈ క్రైస్తవ లోకం ఈ దినాలన్నమాట ఇవి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం తలంపుల ద్వారా భ్రష్టులమవుతున్నావా, తర్వాత దురాశ ద్వారా భ్రష్టులమవుతున్నావా, మోసము ద్వారా భ్రష్టులమవుతున్నామా, కామాతృత వల్ల భ్రష్టులమవుతున్నామా, చెడు దృష్టి ద్వారా, దేవదూషణ ద్వారా, గర్వం ద్వారా మనం మరి భ్రష్టులమవుతున్నామా అనేటువంటి ఈ యొక్క విషయాలను మనం అంతగా పట్టించుకోవట్లేదు. కానీ ఇవి ఖచ్చితంగా మన యొక్క హృదయాల్లో నివాసం చేసేటువంటి కార్యక్రమాలు అన్నమాట. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చెడు తలంపుల గురించి చక్కగా వివరణ చేయబడింది. అపొస్తలైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వితర్కమును, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు శరపడుతున్నాము అంటాడు. అంటే ఇక్కడ వితర్కాల వల్ల క్రైస్తవ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత అలాంటి వితర్కాలు, క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ఆలోచనలకి లోబడకుండా చేసేటువంటి కొన్ని క్రియలతో మనము పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు గారు అంటున్నాడు, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని గురించి మేము పోరాడుతున్నాం అంటాడు. దేవుని జ్ఞానానికి ఇబ్బంది కలిగించేది, ఆటంకము కలిగించేది, అభ్యంతరముగా ఉండేది అది ఏదైనా సరే క్రీస్తుకు లోబడేటట్లుగా మేము పోరాడుతున్నాం. మేము చెరపడుతున్నాం అంటే క్రీస్తు ప్రభువుకి మన ఆలోచనలకు ఆటంకముగా ఉన్నటువంటి ప్రతి మరి చెడు తలంపులను బంధించేటువంటి పని ఎలా చేయగలుగుతాము, ఎలా పోరాడగలుగుతాము అనేది గ్రంథంలో నుంచి చక్కగా మనం నేర్చుకోవచ్చు. పౌలు గారు మరి ఈ యొక్క దేవుని జ్ఞానానికి అడ్డముగా వచ్చే ప్రతి ఆటంకాన్ని పడద్రయటం, పోరాడటం అనేటువంటి ఈయన సవాలు తక్కువటువంటి మాటలను మనకి హెచ్చరికగా ఆయన జరిగిస్తూ మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో హృదయంలో నివాసం చేసేటువంటి కొన్ని విషయాలు మనకు అక్కడ కనపడతాయి. దురాలోచనలు,
నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండి ఏ వచ్చును? ఇవి మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగుకొనకుండా భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచదు అని యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. మనుషుని అపవిత్రపరిచేటువంటి, హృదయంలో నివాసం ఉండేటువంటి ఈ దురాలోచనలు, ఈ చెడ్డ తలంపులు, నరహత్యలు, మరి దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయంట. ఈ అపవిత్రపరిచే వాటి మీద మనం ఏం చేయాలంటే పోరాడి వాటిని పడద్రోయగలిగినటువంటి శక్తివంతులుగా తయారు చేయబడాలి. మత్తయి సువార్త 5:32 వ్యభిచారము అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించబడింది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడువాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. భార్యను విడనాడటం అంటే కుటుంబంలో అనేక రకాలైనటువంటి కలవరాలు, భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తండ్రి బిడ్డల మధ్య అనేక రకాలైనటువంటి ఆ భేదాభిప్రాయాల వల్ల విడిపోయి వారు ఇంకా అనేక రకాలైనటువంటి చెడ్డ ఆలోచనలతో నడిపించబడేటువంటి ప్రమాదం క్రైస్తవ కుటుంబాల్లో కనపడుతూ ఉందన్నమాట. కాబట్టి కుటుంబాల కొరకు ఎంతో ఓర్పుతో ప్రార్థన చేసేటువంటి తల్లులు కావాలి కుటుంబ యజమానుడు కొరకు. అందుకే యిర్మీయా గ్రంథంలో రోదన చేయి స్త్రీలు కావాలి, తెలివి కలిగిన స్త్రీలు కావాలంటాడు. వారిని పిలువనప్పుడు కన్నీరు విడిచే స్త్రీలు కావాలి. కుటుంబాలు బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే ఎంతో గొప్ప ప్రార్థన అవసరం అన్నమాట. ఒక భర్త భార్యను విడిచిపెడితే అతనే ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా భార్యాభర్తల దూరముగా ఉండటానికి బైబిల్ అనుమతిని ఇవ్వటం లేదు. కాబట్టి మనం ఏం చేస్తే బైబిల్ ఏం చెప్తుంది అనేది ప్రతి ప్రశ్నకు జవాబు అక్కడ ఉంది. ప్రతి ప్రశ్నకు కూడా జవాబును మనం చదువుకొని గ్రహించి వాక్య ప్రకారముగా జీవించే వారిగా ఉండాలని ప్రతి క్రైస్తవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నాడు. వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉందన్నమాట. లూకాసు వార్త 12:15 వ్రాయబడిన మాట ఏంటంటే, దురాశను గురించి వ్రాయబడింది, ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభత్వం ఉండకూడదు, ప్రతిదానిని ఆశించకూడదు, దురాశ పరులుగా మనం ఉండకూడదు అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలంట. ఏ విషయంలో లోభులుగా మనం ఉండకూడదు అనేటువంటి జాగ్రత్తను మనం పాటిస్తూ, మరి ఇంకా మనం ఇక్కడ నేర్చుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది, ఒకని కలిమి విస్తరించడం వలన వానికి వాని జీవమునకు మూలమో కాదు. మరి ఏం విస్తరించాలి? ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదుగుదల, తృప్తి, ఆత్మ సంబంధముగా నేను ఎదగాలి అనేటువంటి ఆశ మనకెంతో అవసరం. ఇంకా లోకంలో ఏవేవో కావాలి అనేటువంటి ఆశ దురాశల మధ్య కొట్టుమిట్టాడటం అది మన కలిమిని విస్తరించడానికి కారణము కాదు. ఒకవేళ ఒకని కలిమి విస్తరించినా అది వాని జీవానికి మూలం మాత్రం కానే కాదు. మన జీవానికి మూలం ఏదనగా దేవుని యొక్క వాక్యము. కాబట్టి కీర్తనల గ్రంథము 1:4 దుష్టత్వం గురించి మనం చదువుకోవచ్చు. అక్కడ దురాశ, దుష్టత్వము, దురాలోచనలు, మరి ఇట్టి వాటికి మనం దూరముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇవి మన హృదయాల్లో నివాసం చేసినట్లయితే మన ఆత్మీయ స్థితిని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడతాం. మరి దుష్టులైతే ఈ యొక్క కార్యక్రమ విషయంలో పోరాడకుండా లోపం ఉన్నా ఉన్నట్టు తెలియదు, అలాగే దురాశ ఉన్నా ఉన్నట్టుగా తెలియదు. చాలామందికి ఈ స్వభావం నన్ను వెంటాడుతుంది అనేటువంటి ఆలోచన ఉండదు. ఈ స్వభావం విషయంలో నేను జయించలేకపోతున్నాను, ఈ తలంపుల విషయంలో నేను జయించలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఉండదు. మామూలుగానే
నేను ఒక మంచి క్రైస్తవుడిని అనుకుంటూ మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టులంట గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాట అన్నమాట. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. మోసకరమైన మనసు, ఈ మనసు ఉన్నప్పుడు దేవుని యొక్క కట్టడలను అనుసరించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 118వ వచనంలో నీ కట్టడలు మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు. ఎవరైనటువంటి ఇదిగో ఈ దేవునికి ఇష్టం లేని ఆత్మీయ స్థితిని భ్రష్టుపట్టించేటువంటి చెడ్డ తలంపులు కానీ, దురాలోచనలు కానీ, వ్యభిచారము కానీ, దుష్టత్వము కానీ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఉన్న ప్రతి హృదయంలో నుండి కూడా దేవుని యొక్క కట్టడలు మీరు బయటకు వస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మీరిన వారందరినీ కూడా దేవుడు నిరాకరిస్తూనే ఉంటాడంట. దేవుని చేత మనం నిరాకరించబడితే ఎవరి చేత మనం ఘనపరచబడతామండి? మనలను సృష్టించిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనలను నరకము నుండి తప్పించేటువంటి ఈ దేవుణ్ణి మనం నిరాకరించి ఎక్కడ కూడా మనం క్షేమంగా ఉండలేమన్నమాట. మనం క్షేమంగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు మనం నిరాకరించకూడదు. మన హృదయంలో నుండి వీటన్నిటినీ కూడా, మన ఆత్మీయ స్థితిని భ్రష్టు పట్టించేటువంటి ప్రతి ఆలోచనను కూడా మనము మరి పోరాడి చెరపట్టి వాటన్నిటినీ కూడా మనం విడుదల చేసుకునేటువంటి స్థితిలో ముందు కొనసాగాలి. కపటము మోసము ఆయన అంగీకరించడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక లిస్టు కనపడుతుంది. శరీరా కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, మరి కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. ఇవి మన జీవితాల్లో ఉండకూడదు. మన హృదయాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో మన హృదయంలో దేవుని వాక్యానికి చోటిచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటంకముగా ఉన్న ప్రతి ఆలోచన లయపరచబడాలి, తీసివేయబడాలి. ప్రతి ఆటంకము పడద్రోయబడాలి అని మనం ఎంతో బలమైనటువంటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆటంకాలను జయించేటువంటి వారిగా, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క జ్ఞానమునకు అడ్డముగా ఉన్న ప్రతిదీ కూడా లయపరచబడాలి, జయించాలి మన క్రైస్తవులుగా. ఎలాంటి గట్టి పట్టుదల, పోరాటము మన జీవితాల్లో ఉండాలి. లేకపోతే ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న శరీర కార్యములన్నీ కూడా మనలో నివాసం ఉన్నట్లయితే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. మన ఆత్మ భ్రష్టు పట్టి మనం నరకానికి వెళ్ళటానికి మాత్రమే సరిపోయేటువంటి వారమై ఉంటాం. ఏ క్రైస్తవుడు కూడా నరకములో పడకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎలాంటి వారు నరకంలోనికి వెళతారు, ఎలాంటి వారు దేవుని రాజ్యంలోనికి వెళతారు, గ్రంథము భేదమేమీ లేకుండా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది అన్నమాట. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనంలో చక్కని మాట మనకు కనపడద్ది. చాలాసార్లు చూపు ద్వారా కూడా చెడు దృష్టి, చూపులో కూడా చెడు కనపడద్ది. యోబు భక్తుడు అంటాడు 31వ అధ్యాయంలో, నేను కంటితో ఒక నిబంధన చేసుకున్నానంటాడు. అది చక్కని మాట అన్నమాట. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలు, దేవుడు మనకిచ్చిన ఈ దేహము దేవుని కొరకే ప్రతిష్ఠించబడాలి. సజీవ యాగముగా మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు సజీవ సాక్షులుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. అవి మనం నేర్చుకోవాలి. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క సంఘములో జీవము కలిగిన క్రైస్తవులు ఎలాగన ప్రవర్తించాలో దేవుని యొక్క గ్రంథము స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆ గ్రంథం మీద మనసు పెట్టి
మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. మనల్ని భ్రష్టత్వంలోనికి నెట్టివేసే వాటిని మనము ఖండించాలి. మన అంతరాత్మ మనకు చెప్పుద్ది, ఇది తప్పు కదా, ఇది దేవుని చిత్తము కాదు కదా అని నిజంగా నీకు దేవుని యొక్క భయము, దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే వాక్యము ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. పరిశుద్ధ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడి నిన్ను గద్దిస్తాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు ఖండించబడి సత్యాన్ని అంగీకరించడానికి నీ మనసును నీవు సిద్ధము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నావు. పాతాళమునకు అనగా అగాధ కోపమునకు తృప్తి కానేరదంట, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. చూడండి, మనము ఈ లోకంలోనికి రాకమునుపు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నదని మనం చదువుతూ ఉంటాం. మన కొరకు దేవుడు అనేకమైన ప్రణాళికల ద్వారా మనకు అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని మన ముందుంచాడు. మనము పాతాళమునకు, పాతాళ కూపమునకు ఎలాగున తృప్తి లేదో క్రైస్తవులమైనటువంటి మనము తృప్తి లేని జీవితాలు జీవించకూడదు. ఈ దినానికి ఆయుష్నిచ్చేవు చాలు ప్రభువా, ఈ దినానికి ఆరోగ్యం ఇచ్చేవు చాలు ప్రభువా. నేనైతే అనుకుంటా, వేడన్నం ప్లేట్లో పెట్టుకుని ప్రభువా ఈ ఆహారం తిననిస్తున్నందుకు నీకు వందనాలు. ఆయన సెలవు లేకుండా గుప్పిడి మెతుకులు కూడా మనం తినలేం. ఎంతోమంది హాస్పిటల్లో ఎవరో లేక, క్యారేజీలు తెచ్చోడు లేక, లీస్ తెచ్చుకోలేక ఆహారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మరి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మన ఇంట్లో మనం ఉండి మన వంట మనం చేసుకొని ఇప్పుడు అన్నం తింటున్నాము అంటే అది దేవుని కృప అన్నమాట. నేనైతే నువ్వు తిననిస్తున్నావయ్యా అంట, నీ సెలవు లేకపోతే నేను తినలేను. నా నమ్మకం అది, నా విశ్వాసం అది. నేను ఈ రోజున ఇప్పుడు అన్నం తింటున్నానంటే అది కేవలం నీ కృప. ఆరోగ్యంగా ఉన్నానంటే అది కేవలం నీ కృప. తృప్తి పడాలి. ఏం తిన్నామనేది కాదు, ఏది తిన్నా తృప్తి పడాలి. ఏం కలిగి ఉన్నామన్నది కాదు, ఏది కలిగి ఉన్నా తృప్తి పడాలి. పాతాళానికంట తృప్తి ఉండదంట. అలాంటి మనసు మనకు ఉండకూడదు. సామెతల గ్రంథం 27:20 చెప్పబడినటువంటి మాట అన్నమాట అది. పాతాళ కూపానికి తృప్తి లేదు, అలాగున నరుల దృష్టికి కూడా తృప్తి లేదు. నరులందరి సంగతి నేను చెప్పట్లేదు, కానీ ఒక క్రైస్తవుడిగా తృప్తి కలిగి ఉండాలి. ఈ జీవితాన్ని ఇచ్చేవి చాలయ్యా, ఈ బ్రతుకునిచ్చేవి చాలయ్యా, ఈ స్థితినిచ్చేవి చాలయ్యా, నీవు మాకు దొరికేవి అదే చాలయ్యా. నీవు ఉంటే, నీవు లేని జీవితం నీరు లేని ఎడారి లాంటిది, నీవు లేని జీవితం శూన్యంతో సమానం. కాబట్టి మా జీవితాల్లోకి నువ్వు దొరికేవు కనుక నిన్ను కలిగి ఉండటమే ఒక ధన్యత, ఇది తృప్తి. ఇంకా మిగతాది ఏం కలిగి ఉండాలి, ఈయన ద్వారా ఏం పొందాలి అనేది కాదు. పొంది ఉన్నవన్నీ కూడా ఆయన కృప ద్వారానే మనం పొందాం. కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన సంకల్పంలోనే కలిగినాయి. సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:1 ఈ మాటలు మనకు కనపడతాయి. సమస్తం ఆయన మూలముగా కలిగింది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కేవలం దేవుని కృప. కాబట్టి మన యొక్క తృప్తి, మన యొక్క చూపు, మన యొక్క దృష్టి ఇంకా ఎంతో ఆశ, దురాశ, మోసము, దుష్టత్వము మరి ఇలాంటి వాటి వైపు మన యొక్క చూపు మరల్చబడకుండా మనం కలిగి ఉన్న దాని ఎందు సంతృప్తి కలిగి ఉండాలి. నేను ఏదైతే కలిగి ఉన్నానో అది కేవలం నీ కృప, నీ దయచొప్పున నేను పొందుకుని ఉన్నాను చాలు. ఆరోగ్యమైనా సరే, ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావంటే ఎంతోమంది హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా నువ్వు బెటర్ కదా. చాలామంది ఏదో వయసును బట్టి కాళ్ళ నొప్పులు వస్తేనే అదేదో పెద్ద జబ్బులాగా బాధపడుతూ ఉంటారు. ఎన్నో శ్రమలు, ఎంతో చాకరీలు, ఎన్నో బాధలు తిని తినిక కుటుంబాలను బిడ్డలను పెంచి చాకరీలు చేసి అలసిపోయి శరీరము మరి అలసట చెందుద్ది కొంత వయసు వచ్చేసరికి. అవి జబ్బులు కాదు, వాటి కోసమే కంగారులు పడి వాటి కోసమే హాస్పిటల్ చుట్టూ తిరిగి
ఆ కోసం ఏ మంది పిల్లలు మింగేయటం కాదు, తృప్తి ఉండాలి. ఈ వయసులో ఇది సహజంగా ఉంటుంది. చాలు, నాకు ఈ స్థితి చాలు ప్రభువా, నాకైతే నా గురించి నేను మీకు ఎప్పుడు చెప్పలా, ఒక్కాలు పోలియో ఉంటుంది, ఒక్కాలే నాకు చాలు అనుకుంటా నేను, ఆ జీవితమే చాలు అనుకుంటా. అసలు ఆ రెండు కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నేను నడుస్తున్నా నడవలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నేను నిలబడుతున్నా నిలబడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నా తోటి వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళు చనిపోయారు, నేను ఇంకా బ్రతుకున్నా. ఇదంతా కూడా ఏంటంటే నా దేవుని కృప అని నేను నమ్ముతా, తృప్తిగా నమ్ముతా, మనసారా నమ్ముతా, మనసారా దేవుని గణపరుస్తా నేను. ఇది చాలు ప్రభువా, ఈ జీవితం నిన్ను గురించి మాట్లాడే అర్హత ఇచ్చేవు చాలయ్యా, నీ మాటలు పలకటానికి ఒక మంచి నోటినిచ్చేవు చాలయ్యా అనుకుంటా నేనైతే. ఈ ఉదయకాల సమయంలో మరి వ్యర్థముగా దేవుని గురించి మన యొక్క ఆత్మీయ స్థితిని భ్రష్టు పట్టించేటువంటి ఈ యొక్క సాతాను కార్యక్రమాల గురించి మనం ఆలోచించి మన జీవితాన్ని ఇంకా అణగారుకుని నిరాశలోనికి వెళ్ళిపోకూడదు, కానీ విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి, దేవదోషణ చేయకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ నిర్గమకాండంలో చెప్పబడింది, 20:7 నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించేటువంటి వాడు మరి నిర్దోషిగా ఎంచబడడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మరి దోషము లేని వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించాలి అంటే మన యొక్క హృదయాలను దేవునికి ఇష్టమైన రీతిలో ఉంచాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకనూ మరింతగా మనం నేర్చుకోవాలంటే 15 మరి మనం అనేక సార్లు నేను చెప్తూ వచ్చాను, జాక్నెల్ ఇన్స్టిట్యూట్ నిడమానూరు సమ్మర్ స్పెషల్ క్లాసులు జరుగుతూ ఉన్నాయండి, ఎంప్లాయీస్ కొరకు, కాలేజీ స్టూడెంట్స్ కొరకు, చదువుకునేటువంటి పిల్లలందరి కొరకు కూడా 15 మరి 15 క్లాసులు జరుగుతున్నాయి. కనుక మీరు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని మేలు పొందాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తుతులయ్యా. నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం కొరకు, ప్రతి కుటుంబంలో ఉన్న కుటుంబస్తులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. విద్యార్థులే కానీ, యవనస్తులైన బిడలే కానీ ప్రభా, నా తండ్రిని సన్నిధిలో వాక్యాన్ని విని మేలు పొంది ప్రతి ఒక్కరు సంపూర్ణ క్రైస్తవులుగా కొనసాగడానికి సహాయం ఇచ్చేయము. దేవుని వాక్యానికి ఆటంకముగా ఉన్న సమస్త అజ్ఞానము నుండి, సమస్త సాతాని యొక్క తలంపుల నుండి విడుదలని గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా తండ్రి, మా దేవ, జాక్నెల్ ఇన్స్టిట్యూట్లో కొనసాగుతూ ఉన్నటువంటి సమ్మర్ స్పెషల్ క్లాసులు ప్రభా నిర్వహిస్తూ ఉండగా ప్రభా, ఇంకా అనేక మంది బిడ్డలు ఆ స్థలంలో వాక్యం వినటానికి మీరు ప్రేరేపించండి, నడిపించండి, మంచి ఆలోచన దయచేయండి. ఉచితంగా ఇచ్చేటువంటి ట్రైనింగ్ క్లాసుల్లో స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకా అనేకమైన చేతి పనులు ఇవన్నీ కూడా నేర్పించాలని మీ బిడ్డలు ఆశపడుతూ ఉండగా ప్రభా, ఈ బిడ్డలు నాయన వీటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుని మేలు పొందినట్లు సహాయం ఇచ్చేయమని ఈ దీవెనలు ఇస్తున్నామలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి నిడమానూరు జాక్నెల్ స్కూల్లో వాక్యాన్ని నేర్చుకోవటానికి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే ఈ నెంబర్ను సంప్రదించండి. బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది జాక్నెల్ స్కూల్ అని, మరి అక్కడికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని కొన్ని విషయాలు చెప్తారు, భోజన వసతి ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారు, ఇంకా చిన్నపిల్ల అంటే 10th స్టూడెంట్స్ కూడా మంచి ఆట పాట, మరి చేతి వృత్తులు, మరి కంప్యూటర్ వర్క్లు అవి నేర్పిస్తారు. కనుక ఈ అవకాశాన్ని మన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ, పెద్దవారందరూ కూడా వినియోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.